గుడ్ మార్నింగ్ అండి. మనమైతే మనం ఇది తోటలోకి వచ్చేసాము. ఇదిగో మా లక్కీ గడు కూడా నాతో పాటు వచ్చేసాడు పైకి. అయితే ఇప్పుడు నేనైతే రోజు మరి నేనైతే ఒక పని చేసుకోపోతున్నానండి. మనం ఇది తోటలోకి వచ్చేసి మరి అదేంటో కూడా నేను మీకైతే చూపిస్తానండి. ఇదిగో అండి, రోజు అయితే నేను పొయ్య శుభ్రం చేయబోతున్నాను. ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా వంటలు చేసుకుంటున్నాం పొయ్యి మీద, కాబట్టి పొయ్యి అయితే వంటలు చేసుకుని పొయ్యి శుభ్రంగా ఉండాలి మరి. కాబట్టి నేనైతే ఇప్పుడు ఆ పొయ్యిని ఏ విధంగా అలుక్కుని అదంతా శుభ్రం చేస్తానన్నది మీకు చూపిస్తానండి. పొయ్యి దగ్గరికి అయితే వచ్చాము. మరి పొయ్యి చాలా రోజుల నుంచి మరి అలకలేదు, మరి అంతా బాగాలేదు అందుకని చెప్పేసి మరి వండుకుంటున్నాం కాబట్టి చాలా నీట్గా ఉండాలి పొయ్యి. అందుకని ఇదిగోండి కలుగుదామని చెప్పి అది ఒక పేడ మట్టి తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ రెండు శుభ్రంగా కలిపేసి నేనైతే మరి పొయ్యి అలుగుతానండి. చూడండి అంత ఇదిగా ఉందో పొయ్యి, ఇదంతా శుభ్రం చేద్దాం. ఇప్పుడు ఇదంతా పేడను మట్టి వేసి ఇలాగైతే శుభ్రంగా కలుపుకోవాలండి. ఇదిగోండి మరి అది కలుపుకున్నాను బాగా మట్టిని పేడను. మరి నేనైతే ఇదిగో అండి వేసుకుని అలుకుంటున్నాను పొయ్యికి శుభ్రంగా నీట్గా. సిమెంట్ పొయ్యిలు ఉన్నాయి కానీ నాకు సిమెంట్ పొయ్యిలు అంటే ఇష్టం లేదండి. ఇలాగ చక్కగా న్యాచురల్గా అలుక్కుని చక్కగా పొయ్యి వేసుకుని పేడతో అలుక్కుని వండుకోవాలని ఆశ అండి. అందుకని నేనైతే ఇలా చేసుకుంటున్నాను. ఇదంతా అలుగుతానండి, చూపిస్తాను మీకు. అండి క్లీన్ చేశాను శుభ్రంగా, పైరు కూడా అలికాను. మేము చిన్నప్పుడు ఇదిగోండి నామంతో ముగ్గులు వేసుకునేవాళ్ళం, అలాగైతే వేస్తున్నాను నేను. సరే ఇలాగ ఇదైతే చాలా రోజులు ఉంటుంది. ఇగో అండి మట్టి కొండలు పొయ్యి మీద వండుకుంటున్నాం కదా రోజు వంట. ఇదిగోండి శుభ్రంగా కడుగుతున్నాను, తోముతున్నాను ఇలాగ బూడిది. ఇదిగోండి బూడిది పొయ్యిలోంచి వచ్చిన బూడిది వేసి సబ్బేసి బాగా అరుగుతూ మరి మసంతా తోముతున్నానండి. ఈరోజు పొయ్యి కూడా క్లీన్ చేశాను శుభ్రంగా, కాబట్టి కుండలు కూడా క్లీన్ చేస్తున్నాను. కుండలు కడుగుతున్నా కుండలు అయితే కడిగేశాను శుభ్రంగా. ఇప్పుడైతే ఏం చేస్తానండి, ఇట్లా శుభ్రం పాలు ఇస్తానండి. పొయ్యి అయితే శుభ్రం క్లీన్ చేసుకున్నానండి. ఇక ఇప్పుడైతే ముందు కడిగి పెట్టుకున్నటువంటి ఇగోండి కుండలో ఏదైతే చేసుకుంటున్నానో ఎండకి బాగా ఎండింది చక్కగా కుండలన్నీ చూసారు కదండి. మరి ఈరోజు వీడియో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. Like, share, subscribe our YouTube channel.